ఏదైనా తినేందుకు అప్పుడప్పుడు సరదాగా రెస్టారెంట్ కి వెళ్తూ ఉంటారు. నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇస్తాం. ఆర్డర్ ఇచ్చేందుకు కొన్ని నిమిషాల పాటు నిరీక్షించాల్సిందే. వెయిటర్ వచ్చి మన ఆర్డర్ తీసుకోవాలంటే ఇక మన డిషెస్ రావాలంటే తక్కువలో తక్కువ 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. ఒక్కోసారి అరగంట పైనే అవుతుంది కూడా. విభిన్న సందర్భాల్లో ఇలాంటి అనుభవం చాలా మందికి ఎదురై ఉంటుంది. కానీ ఆ హోటల్లో మాత్రం ఆర్డర్ ఇస్తే రెప్పపాటులో ఆహారం మన టేబుల్ మీద ఉంటుంది తెలుసా? ఇంతకీ ఆ హోటల్ ఎక్కడుంది, దాని ప్రత్యేకత ఏంటో ఓసారి తెలుసుకుందాం. ఎప్పుడైనా హోటల్ కో రెస్టారెంట్ కో వెళ్తే నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇస్తాం. ఆ డిషెస్ మన టేబుల్ మీదకు చేరేందుకు కనీసం 20 నిమిషాలకు పైనే పడుతుంది. పురాణాల్లో చెప్పినట్లు ఏది కావాలంటే అది క్షణాల్లో ప్రత్యక్షం చేసే అక్షయ పాత్ర లాంటి హోటల్ ఇప్పుడు నేను చెప్పబోయేది. ఆర్డర్ ఇవ్వగానే రెప్పపాటులో టేబుల్ మీద మన ఫుడ్ సర్వ్ చేసే హోటల్ గురించి ఎప్పుడైనా విన్నారా? మెక్సికోలో ఇలాంటి హోటలే ఉంది. అక్కడ ఆర్డర్ ఇవ్వడం ఆలస్యం, క్షణాల్లో మన ముందుంటుంది ఫుడ్. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా సర్వీస్ చేసే హోటల్ గా రికార్డులకు ఎక్కింది. దాని పేరే కర్నే గారిబాల్డి. ఇటీవల ఓ రోజు ఆర్డర్ ఇచ్చిన 13.5 సెకండ్లలో ఆహారాన్ని వినియోగదారుడికి అందించింది. దాంతో గిన్నెస్ బుక్ లో కూడా చోటు దక్కించుకుంది. సాధారణంగా ఆర్డర్ తీసుకుని దాన్ని తయారు చేపించి సర్వ్ చేయడానికి ఎంత లేదన్నా తక్కువలో తక్కువ 15 నిమిషాలు పడుతుంది. కానీ కర్నే గారిబాల్డి హోటల్లో మాత్రం ఎంత పెద్ద ఆర్డర్ అయినా సరే వంటగది నుంచి కస్టమర్కు అందించడానికి 15 సెకండ్ల కంటే ఎక్కువ పట్టదు. నిజంగా నమ్మశక్యంగా లేదు కదా, కానీ నిజమే. ఆ హోటల్లో ఇది సాధ్యమవుతుంది. అయితే ఈ మధ్య కాదు, 1996 నుంచి ఈ హోటల్ వేగంగా సర్వ్ చేస్తుంది. ఇంత మంచి పేరును అడ్డుకునేందుకు చాలా మంది పెద్ద పెద్ద వంటకాలు ఆర్డర్ ఇచ్చేవారు. అయినా అలాంటి వారి ప్రయత్నాలు ఫలించలేదు. వాస్తవంగా చెప్పాలంటే మెక్సికన్ వంటకాలు చేయాలంటే బాగా టైం పడుతుంది కూడా. హోటల్కి వచ్చిన కస్టమర్ దేవుళ్లను ఎక్కువసేపు వెయిట్ చేయించకూడదనే సంకల్పంతో సర్వీస్ అందిస్తున్నామని కర్నే గారిబాల్డ్ హోటల్ చీఫ్ మేనేజర్ డానియల్ ఫ్లోర్స్ చెప్తారు. అలాగే ఆకలితో హోటల్కి వచ్చేవారికి ఆహారాన్ని అందించడంలో ఆలస్యం ఉండకూడదనుకున్నామని సిబ్బంది తోడ్పాటుతోనే ఇదంతా సాధ్యపడుతుందని అంటారు. ఇలాంటి సర్వీస్ ఉంటే ఏ కస్టమర్ అయినా ఎంతో సంతృప్తిగా ఉంటాడు. మళ్లీ మళ్లీ ఇదే చోటికి రావాలనే ఆలోచన కూడా ఉంటుంది.